ఇష్టమైన దర్శకులు అలాగే ముఖ్యంగా సంగీత దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారు చాలా ఇష్టం సార్ నాకు మీ మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం సో వారు అలాగే అచ్చిరెడ్డి గారు ఇంకా మా శివప్రసాద్ గారు వారి బ్యానర్లో మేము పాడడం కూడా జరిగింది జెంటిల్మెన్ సినిమాలో సో అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు అలాగే ఈ సినిమాలో గోపి సుందర్ గారి మ్యూజిక్లో నయనతో కలిసి నేను ఒక మంచి పాట పాడడం జరిగింది చాలా మంచి మెలడీ సాంగ్ ఇందాక మీరందరూ కూడా విన్నారు ఈ ఫిలిం ఈ పాటలు బాగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం తెలుగులో మాకు ఈ అవకాశం ఇచ్చిన మాల్య గారికి అలాగే చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు ఈ సినిమా సక్సెస్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ గాత్రం ఎన్నో ఇన్స్పైరింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సినిమా విషయానికి వస్తే మయూరాక్షి మలయాళీలో ఐరా అనే పేరుతో చాలా హిట్ అయింది ఈ సినిమా తెలుగులో వరం వెంకటేశ్వర్ గారు రిలీజ్ చేస్తున్నారు ఇదే బ్యానర్లో నేను గతం కూడా చెన్నై చిన్నోడు ఐశ్వర్య అభిమస్తు రెండు సినిమాలు రాశాను అన్ని పాటలు ఆ నమ్మకంతో ఆయన ఈ సినిమా కూడా నాకే అప్పచెప్పారు నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించానని నేను నమ్ముతున్నాను పాటలు చాలా బాగున్నాయి గోపి సుందర్ గారి మ్యూజిక్ హైలైట్ సినిమాకి ఈ సినిమా మార్చ్ 19th వస్తుంది మీరందరూ ఎంకరేజ్ చేసి ఆయన మరిన్ని సినిమాలు ఎన్నో హిట్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చిరంజీవి సార్కి థ్యాంక్ యూ చెప్పాలి కోఆర్డినేటర్ మ్యూజిక్ అంతా కోఆర్డినేట్ చేసినందుకు సో మీరందరూ ఎంకరేజ్ చేసి సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా ఆయన ఎన్నో సినిమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడారు బాగానే ఉంది యంగ్ ప్రొడ్యూసర్ గురించి ఏం మాట్లాడలేదండి మీరు సారీ ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్ ఇది అయ్యేసరికి కొంచెం ఫ్లో మిస్ అయిందండి అంతే జయంత్ గారు ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ప్రీవియస్ కూడా నేను ఇదే కోరుకున్నాను మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మాలాంటి వాళ్ళందరికీ ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను కృష్ణ గారికి నయనా గారికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకు అందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సో దిస్ ఈస్ అవర్ థర్డ్ ఫిలిం ఇన్ ద బ్యానర్ సార్ ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులకి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ వెరీ థ్యాంక్ యూ సో ఈ సినిమా మార్చ్ 19th రిలీజ్ చేస్తున్నామండి సో ఐ హోప్ యూ విల్ మేక్ ఇట్ ఎ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇంకా మా చీఫ్ గెస్ట్ అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పాటలు విన్నాం మనకి సంగీత దర్శకులు ఎంత అద్భుతమైనటువంటి మెలోడీని అందించారో ప్రీ రికార్డింగ్కి వచ్చేటప్పటికి కూడా అంతకుమించిన ఎక్సలెంట్ టెంపో ఆ సస్పెన్స్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ట్రైలర్లో చూసాం గోపి సుందర్ గారు పేరు తలుచుకోగానే మనకి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి గీత గోవిందం ఊపిరి బలే బలే మగాడ వయసు ఆయన పేరుంటే చాలు సినిమా ఆడియో సూపర్ హిట్ సినిమా హిట్ అనే ఒక గ్యారంటీ స్టాంప్ను సంపాదించుకున్నటువంటి సంగీత దర్శకులు ఆయన ఆయన సంగీత దర్శకత్వంలో మన రైటర్ యంగ్ రైటర్ గోపి గారు మాటలు పాటలు రచించినటువంటి ఈ సంగీతపరమైనటువంటి ఆ వాల్యూస్ని మనం గమనించాం మయూరాక్షి అనే టైటిల్లే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా బ్రైట్గా ఉంది ఇంత మంచి టైటిల్ని సెలెక్ట్ చేసుకుని ఆ సైజు ఎస్ఎస్ అది ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇంకా అద్భుతమైనటువంటి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఒక పట్టుదలతోటి యువ నిర్మాత జయంత్ కుమార్ గారు ఈ సినిమాను అందించడం చాలా అభినందనీయం ఆయనకి చాలా నిర్మాతగా చాలా మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిలిమ్స్ని కానీ మనం గమనిస్తూ ఉంటాయి ఇంత మంచి సినిమాని సరైన సమయం చూసుకుని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుగానే మార్చ్ 19th ఈ సినిమాకు అనుకోలేనటువంటి తేదీగా నిర్ణయించుకుని రిలీజ్ సన్నాహాలు పబ్లిసిటీ సన్నాహాలు ఈ రోజు నుంచే మొదలుపెట్టారు డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి చాలా బాగా రీచ్ అవుతుంది ఎందుకంటే మయూరాక్షి సినిమాలో ఏదో ఒక మిస్టరీ ఉంది అది తెలియని ఒక క్యూరియాసిటీని ట్రైలర్ చూడగానే కలిగిస్తుంది ప్రేక్షకులు మీరందరూ కూడా ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అదే అభిప్రాయం మీకు కూడా కలుగుతుంది సినిమా చూడాలనే ఉత్సుకత మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాలో నటించినటువంటి ఉన్ని ముఖండన్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్లోనే ఇంతకుముందు నటించాడు అది భాగమతి
బాలీవుడ్ సినిమాలో అనుష్కకి జోడీగా నటించినటువంటి ఉన్ని ముఖంగా నటించిన ఈ మయూరాక్షి సినిమా కూడా అంతకు మించిన సూపర్ డూపర్ హిట్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ జయంత్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యా కాదు నైనా మీరు ఫైన్ వైట్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మయూరాక్షి ఒక మంచి ప్రాజెక్ట్లో పాట అవ్వడానికి అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. అండ్ శ్రీకృష్ణ గారు, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ షేర్ ద సాంగ్ విత్ కృష్ణన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరు అంకుల్ అండ్ నార్లో గారు ఫర్ కోఆర్డినేటింగ్ విత్ మీ సో వెల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ సినిమాకి పర్టికులర్ గా చెప్పాలి అంటే ఒక ప్రత్యేకత ఏంటంటే టైటిల్ మయూరాక్షి. ఎంత బాగుందండి ఈ టైటిల్, చక్కగా ఉంది, పూర్తి తెలుగుదనంతో. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ జయంత్ కుమార్ గారు కూడా చాలా టేస్ట్ ఉన్న మనిషిలాగే కనిపించారు. కాబట్టే బాగా రాసేటటువంటి రైటర్ ని సెలెక్ట్ చేసుకుని ఆ రైటర్ కి పాటలు ఈ మాటలు కూడా అప్పచెప్పి ఆయన దగ్గర నుంచి బాగా రాబట్టారు. అది మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనపడింది కూడా. అలాగే కృష్ణ గారు మెలోడియస్ గా ఆమె గాని పాటల పాడడంలో, నవీనా గారు గాని పాటలు పాడటం విషయంలో చాలా మెలోడియస్ గా పాడారు. దానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గారు అంటే మనకు తెలుసు. అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్ వరుసగా చేసుకుంటూ వచ్చారు ఆయన. అలాగే ఎన్నో ఆయన కొత్త కొత్త మెలోడీస్ మనకు అందించారు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సెన్సేషనల్ హిట్స్ అనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ గోపీసుందర్ మ్యూజిక్ లో ఇటు కృష్ణ గారు అటు నయనా గారు వీళ్ళందరూ పాడినటువంటి ఒక రెండు పాటలు మనం చూడడం జరిగింది. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో అటు హీరోగా చేసినటువంటి ఉన్ని గారు, ఉన్ని ముకుందన్ గారు, ఇంకా హీరోయిన్ కూడా బాగున్నారు చక్కగా. మిగతా అంత క్యాస్టింగ్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఎంత మెలోడియస్ గా పాటలు అయితే ఉన్నాయో అంత అద్భుతంగాను కూడా థ్రిల్లర్ అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్ ఒక మిస్టరీని మాత్రం వాళ్ళు ప్రజెంట్ చేశారు ఆన్ స్క్రీన్ అనేటటువంటిది చాలా క్లారిటీ ఉంది. సో ఇంత చక్కటి ఫిలిం మనకి 19th రిలీజ్ కాబోతుంది. కాబట్టి వీ కెన్ వాచ్ దిస్ ఫిలిం, వీ కెన్ ఎంజాయ్ దిస్ ఫిలిం, వీ కెన్ ఫీల్ ద థ్రిల్లింగ్ ఐటమ్స్ ఆల్ ద థింగ్స్ దేర్ అట్ ది సేమ్ టైమ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్. ఇలా ఒకటేంటి, రెండేంటి, మూడేంటి, నాలుగేంటి అని ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ స్పెషాలిటీస్ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మయూరాక్షి అనేటటువంటి సినిమా మీ ముందుకి అందంగా ప్రజెంట్ చేయడానికి, థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయడానికి రాబోతోంది. ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ.